హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సహజ కథ చదువుకుంటున్నాం కదండి మనం దాకా చదువుకున్నాము సహజకు జీవితం మీద విరక్తి పుట్టుకొచ్చింది ఎన్ని మీటింగులు ఇలా విరక్తి పుట్టుకొచ్చినా మళ్ళీ మళ్ళీ తాను మీటింగ్లకి ఎందుకు వస్తానని సీరియస్గా ఆలోచించింది తనకు కాస్త సంఘజీవనం కావాలి నలుగురు మనుషుల్ని కలవాలి అని ఉంటుంది ఎక్కడ ఏ మంచి విషయం జరుగుతుందో అది ఎక్కడ మిస్ అవుతాను అని ఎన్ని చెత్త విషయాలను భరిస్తూ ఉంటుంది ఇవాళ అంతే అనుకుంది నిరాశగా దాని తర్వాత ఎలాగైతేనేమి అధ్యక్షరాలు ఆ ఉపన్యాసాన్ని ఒక ఒడ్డుకు చేర్చింది జానకి దేవి గారు మాట్లాడడం ప్రారంభించారు ఆవిడ ముఖం చాలా అందంగా హుందాగా ఉంది కానీ ఆమె చెప్పే మాటలు వింటున్న కొద్ది సహజకు అసంతృప్తి పెరిగిపోతుంది ఆమె స్వాతంత్రోద్యమాన్ని గురించి ఏమీ చెప్పలేదు గాంధీ గారి గురించి నాలుగు వాక్యాలు చెప్పింది ఆ తర్వాత ఆవిడ భారతీయ స్త్రీత్వాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టింది గృహిణిగా తల్లిగా భారత స్త్రీకి ఎంతో గౌరవం ఉందట ప్రపంచంలో ఏ స్త్రీ కూడా భారత స్త్రీ పొందినంత గౌరవాన్ని పొందడం లేదట పురుషుల్ని ప్రోత్సహించి గొప్ప పనులు చేయించే పిల్లల్ని చక్కగా పెంచి మంచి పౌరులుగా తయారు చేసే మాతర బాధ్యత స్త్రీ మీద ఉందట ఆ బాధ్యతను విస్మరించిన స్త్రీ దేశానికి మహాప్రాదం చేస్తుందట తన గృహాన్ని చక్కదిద్దుకునే స్త్రీయే తన ఇంటిని స్వర్గం చేసుకునే స్త్రీయే తన పురుషుడికి సహకరించిన స్త్రీయే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లగలదంటూ ఆవిడ తన ఉపన్యాసాన్ని ముగించింది అందరూ చప్పట్లు కొడుతుంటే సహజకు విపరీతమైన కోపం వచ్చింది అనుకోకుండా లేచి నిలబడి నేను కూడా మాట్లాడవచ్చా అండి అని అడిగింది జానకీదేవి గారు సహజ తన ఉపన్యాసానికి స్పందించి మాట్లాడుతా అని అనుకుంటుంది మాట్లాడమ్మా అన్నారు అధ్యక్షురాలికి అదేమీ నచ్చలేదు కానీ జానకిదేవి గారు అనుమతిించిన తర్వాత తాను కాదంటే బాగుండదని ఊరుకుంది సహజ లేచి నిలబడి జానకి దేవి గారు స్వాతంత్రోద్యమంలో తన అనుభవాల గురించి మాట్లాడతారనుకుని నేను ఈ మీటింగ్కి వచ్చాను కానీ జానకీదేవి గారు భారతీయ స్త్రీ గొప్పతనాన్ని గురించి స్త్రీ ధర్మాన్ని గురించి చెప్పారు భారతీయ స్త్రీ చరిత్రలో ఎంత గౌరవింపబడిందో నాకు తెలియదు నాకు అంత చరిత్ర తెలియదు కానీ నా స్త్రీ స్వాతంత్ర మరహతి అని మనువు అన్నాడని తెలుసు నాకు తెలిసినంత వరకు మన హిందూ ధర్మానికి మను ధర్మశాస్త్రమే ఆధారం చరిత్ర వదిలేయండి ఇంకా ఇప్పుడు కూడా స్త్రీకి ఇట్ ఇల్లు పిల్లలేనా ధ్యేయాలు ఇంటి పని పిల్లల పెంపకం స్త్రీ పురుషులిద్దరూ కలిసి చేస్తే ఇద్దరికి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉండవా పురుషుల్ని ప్రోత్సహించడమే కానీ స్త్రీలేం గొప్ప పనులు చేయలేరా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు సమాన హక్కుల గురించో లేదా స్త్రీలు చేసిన గొప్ప పనుల గురించో చెప్పకుండా వంట బాగా చేసుకోండి పిల్లల్ని బాగా పెంచండి అని చెప్తారు ఎందుకు జానకీదేవి గారు స్వాతంత్రోద్యమంలో పని చేసేటప్పుడు ఇల్లు పిల్లలు అని ఆలోచిస్తే ఆ పని చేయగలిగేవారా సహజకు ఆవేశం ఎక్కువైపోయి మాటలు రాలేదు ముఖం ఎర్రబడిపోయి ఒళ్ళంతా చెమ చెమటలు పట్టేసింది వచ్చి కుర్చీలో కూర్చుంది హాలంతా కలకలం అందరూ సహజకేసి వింతగా చూశారు కొందరు సహజం మెచ్చుకుంటే మరికొందరు కోపగించుకున్నారు జానకీదేవి లేచి నేను స్త్రీలను గొప్ప పనులు చేయొద్దని చెప్పలేదమ్మా ఎన్ని గొప్ప పనులు చేసినా గృహాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నా ఉద్దేశం స్త్రీలు గొప్ప పనులు చేయాల్సిందే సమాన హక్కులు పొందాల్సిందే అంత అంతమాత్రాన తాను పురుషుడి కంటే గొప్పదని అనుకుని విర్రవేయకూడదు తన బాధ్యతల్ని విస్మరించకూడదు అసలు గాంధీ గారు కూడా స్థానం పురుషుడి వెనకే అనేవారు మా ఉద్యమంలో కూడా స్త్రీలు ఎక్కడ కష్టపడతారోనని అని సాధ్యమైనంత వరకు స్త్రీలను పికిటింగుల్లోకి రావద్దనేవారు భర్తలు అరెస్ట్ అయ్యాకే భార్యలు వాళ్ళ స్థానంలోకి రావాలనేవారు మీరు ఖాదీ ఉద్యమం చేపట్టండి అది చాలు మీకు అది ఎంతో గొప్ప సేవ దేశానికి అనేవారు ఆయన అయినా సరోజినీదేవి గారు గాంధీ గారితో పాటు సత్యాగ్రహం చేశారనుకోండి అందుకని నా ఉద్దేశం ఏమిటంటే స్త్రీ ఎన్ని హక్కులు సాధించినా ఎన్ని పనులు చేసినా తన ధర్మాన్ని మర్చిపోకూడదు మళ్ళీ చప్పట్లు మోగాయి సహజకు ఈసారి కోపం రాలేదు నీరసం వచ్చింది ఈవిడితో వాదించడం అనవసరం అనిపించి కదలకుండా కూర్చుంది మీటింగ్ పూర్తయింది సహజ వరండాలో నడుస్తుంటే వెనక నుంచి ఏమండి మిమ్మల్ని అని పిలుస్తూ వచ్చాడు మీటింగ్కి వచ్చిన ఆ నలుగురు మాగాళ్ళలోని యువకుడు సహజ ఆకి ఏమిటన్నట్లు చూసింది మీరు చెప్పింది చాలా బాగుందండి ఆవిడ ఉపన్యాసం ఏమీ నచ్చలేదు ఈవిడ ఉద్యమంలో తన అనుభవాల గురించి చెప్తుందని నేను మీటింగ్కి వచ్చాను చాలా నిరాశపడ్డాను మీరు మాట్లాడిన నాలుగు మాటలు విన్నాక కాస్త తేరుకున్నాను చాలా మంచి విషయాలు చెప్పారని అతను థ్యాంక్స్ అండి అంది సహజ పెద్ద ఆసక్తి లేకుండా మీరు ఇంకా నీరసంగా ఉన్నారే నేను మాట్లాడదాం అనుకున్నా అప్పుడు మీకు ఉత్సాహం వచ్చేదేమో మరి మాట్లాడకపోయారా ఆవిడ వరుస శ్రోతల వరుస చూస్తే మాట్లాడాలనిపించలేదండి నిజమే నాకు ఇవాళ ఈ మీటింగ్కి ఎందుకు అనిపించింది మీకు అంతేనా అంది సహజ కాదండి నాకు ఇవాళ ఒక కొత్త విషయం తెలిసింది స్వాతంత్రోద్యమంలో స్త్రీల గురించి గాంధీగారి గురించి ఆవిడ చెప్పిన విషయాలు కల్పించి చెప్పినవి కాదు కదా ఆ విషయం గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది స్వాతంత్రోద్యమంలో ఉద్యమంలో స్త్రీ పాత్ర వాళ్ళకున్న పరిమితులు వీటి గురించి తెలుసుకోవాలనిపించింది ఎలా తెలుస్తుందో ఏమో సహజ నడుస్తున్నదల్లా ఆగి ఇప్పుడు అతను మోహంకేసే పరీక్షగా చూసింది అతను ఆగి మీ పేరేంటండి అని అడిగాడు సహజ నా పేరు ప్రసాద్ అండి ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తున్నాను మీరు చదువుతున్నారా లేదండి ఆర్టీసీ ఆఫీసులో పనిచేస్తున్నాను అలాగా ఇవాళ మీటింగ్లో మీ పరిచయం కావడం బాగుంది మీరు ఎక్కడికి వెళ్ళాలి కృష్ణానగర్ అది సహజ కృష్ణానగరా అది ఎక్కడ లేడీ హాస్టల్ దగ్గర అండి అదిగో మా బస్సు వచ్చేస్తుంది మళ్ళీ కలుద్దాం అంటు అంటుండేసరికి సహజ ఎక్కాల్సిన బస్సు వచ్చి ఆగింది సహజ ఎక్కేసింది ప్రసాద్ కాస్త నిరాశగా చూస్తూ నిలబడిపోయాడు అతను ఎక్కడుంటాడో ఆంధ్రా బ్యాంక్ ఏ బ్రాంచ్లో పని ఏమీ కనుక్కోలేదని అనుకుని సహజ బస్సులో సీటు దొరికే కాచి ఈ బస్సులను చూసి అడావిడి పట్టడం ఎప్పటికీ పోతుంది బస్సు చాగితే అది ఎక్కి తీరాలని అనుకుంటుంది ఆ బస్సు పోతే ఇంకో బస్సు రాదా తొందరగా బస్సు పట్టుకుని ఇల్లు చేరాలని తప్పన ఆలోచన తప్ప ఇంకోటి ఉండదు దరిద్రపు అలవాటు కాసేపు అతనితో మాట్లాడే అడ్రస్ కనుక్కొని తన అడ్రస్ ఇచ్చి తర్వాత వచ్చిన బస్సు ఎక్కకూడదు అని తనను తానే తిట్టుకుని సహజ విశాఖ నుంచి భీమిలి వెళ్ళే రోడ్డు ప్రకృతి ప్రజలకు ఇచ్చిన వరం అనుకుంది సహజ భీమిలిలో బస్సు దిగుతూ ఆ బస్సులో సగానికి పైగా సహజ ఆఫీసులో పనిచేసేవాళ్లే పదిహేను మంది మగవాళ్ళు సహజతో కలిపి ఐదుగురు ఆడవాళ్ళు ఆ ఆదివారం భీమిలలో బస్సు దిగారు మంచి ప్లేస్ చూడాలండి ముందు గెస్ట్ హౌస్లు ఉంటాయా ఇక్కడ ఎందుకో అడవిడు పడుతున్నాడు వెంకట్రావు ఒకవేళ ఉన్న మనకి ఇప్పుడు దొరకవులేండి వాళ్ళ చల్లగా ఉంది ఇదిగో ఇక్కడ బాగానే ఉంది ఇక్కడే వేద్దాం మన పద మన మఠం సముద్రానికి అలా అంతా దూరాన్ని ఆగారు వాళ్ళు ఏంటి అంది సహజ ఆశ్చర్యంగా మీరు వచ్చాక ఇదే మొదటిసారి పిక్నిక్ రావడం అంది ప్రసన్న అవునండి అంది సహజ అయితే కాసేపట్లో మఠ ప్రవేశం చేస్తారుగా తెలుస్తుంది రండి అంది లక్ష్మీకుమారి ముందు ఆ టిఫిన్లు తీయండి బాబు ఆకలిస్తుంది అని గోల పెట్టారు అందరూ అందరు శుభ్రంగా తిన్నారు మాగాళ్ళు సిగరెట్లు వెలిగించారు ఇక తీయండి దుప్పట్లు తెచ్చారా ఎవరి దగ్గర ఉన్నాయి వెంకట్రావు ఆడావిటి గబగబ రెండు దుప్పటి పరిచారు రెండు గ్రూపులు పది మంది ఒక దుప్పటి చుట్టూ కూర్చున్నారు సహజమే సహజను మీరు ఇటు ఇటు రండి అని ఆహ్వానించారు తొమ్మిది ముందు తొమ్మిది ఉన్న తొమ్మిది మంది ఉన్న గ్రూప్ వాళ్ళు నలుగురు ఆడవాళ్లలో ఇద్దరొక గ్రూప్లో ఇద్దరు ఒక గ్రూప్లో చేరారు సహజ విస్తుపోయి చూస్తుంటే ఏంటలా చూస్తున్నారు వచ్చి కూర్చోండి అంటూ పేక గట్టలు తీసి పైకి తీశాడు కృష్ణమూర్తి ఇప్పుడు పేకాడతారా అంది సహజ నమ్మ నమ్మలేనట్లుగా మరేం చేస్తామనుకున్నారు సముద్రం దగ్గరికి వెళ్ళొద్దు వెళ్ళొచ్చులేండి ఏ సాయంత్రం దాకా ఉంటాం వెళ్ళేటప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తే చీరలు దడిచినా మనం దడిచినా పర్వాలేదు ఇప్పుడే వెళ్తే చిరాకు అంది లక్ష్మీకుమారి మిగిలిన వాళ్ళు సహజ నష్టలు పట్టించుకోకుండా ఏ వరుసలో కూర్చోవాలో నిర్ణయించుకోవడానికి పేకలు తీస్తున్నారు నాది పెద్ద ముక్క నా అంటే నాది పెద్ద ముక్క అని హడావుడి పడుతున్నారు సహజకు అసేమే అనిపించింది నాకు పేకాట రాదు వచ్చిన సముద్ర పొడ్డుకి వచ్చి పేకాడను నేను సముద్రం దగ్గరికి వెళుతున్నానని వెనక్కు తిరిగింది భీమిలి సముద్రంలో జాగ్రత్తగా ఉండాలండోయ్ ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త అని అరిచాడు ఒక ఆయన సహజ చక్కచక్క నడిచింది సముద్రాన్ని చూస్తుంటే ఆనందం మనసులో మొలకెత్త మొలకెత్తి క్రమంగా అలలతో పాటు పెరిగింది భీమిలి సముద్రానికి వైజాగ్ సముద్రానికి పోలికే లేదనుకుంది సముద్రానికి కాస్త దూరంలో ఉన్నారా అళ్ళగుట్ట మీద ఎక్కి నుంచి చూస్తుంది చెల్లంగారి జీవితా జీవిత దర్శనం జ్ఞాపకం వచ్చి వీళ్ళంతా పులకరించింది ఆ పుస్తకం తెచ్చుకున్న బాగుండేది అనుకుంది వీళ్ళ పేకడ పిచ్చి గురించి ముందే తెలుసుంటే పుస్తకాలు తెచ్చుకోవాలని ఆలోచనకు వచ్చేది అనుకుంది ఇలా అనుకుంటుండగానే సహజ గారు గుర్తున్నాను అంటూ ప్రసాద్ పక్కనే వచ్చి నించున్నాడు అరే మీరా పోన్లేండి వైజాగ్లో కాకపోయినా భీములలోనే కలుసుకున్నాం ఎంతసేపు అయింది వచ్చి మీరు అంది ఆశ్చర్యంగా ఇప్పుడే బస్ దిగి సరాసరి గుట్ట దగ్గరికి వస్తున్నాను ఒక్కరే వచ్చారా అంది సహజ ఆశ్చర్యంగా అవును మీరు మా ఆఫీస్ వాళ్ళతో పిక్నిక్ అని వచ్చాను సరే కానీ ఒక్కరే ఎలా వచ్చారండి అసలు ఒక్కరే వస్తారు ఎవరైనా సహజ మళ్ళీ ఆశ్చర్యపోయింది మీ ఆఫీస్ అంత ఏరి సహజ అని కొట్టుకుంది వాళ్ళు సముద్రానికి అంత దూరాన్ని ఆగి మాట్లాడుతున్నారు పేకాడుతున్నారు సముద్రం దగ్గర అందులో ఇలాంటి సముద్రం దగ్గర అందాలకు అందులో ఆడుతున్నారండి మా ఆఫీస్ వాళ్ళు ఒక్క ఒక్కళ్ళకి సముద్రం మీద ఆసక్తి లేదు నాకు చేదరు పుట్టి ఇటు వచ్చి కూర్చున్నాను వాళ్ళకు దూరంగా ఉండటమే మంచిది ఇవాళ లేకపోతే సముద్ర పొడ్డును కూడా చెత్త విషయాలని మాట్లాడతారు సహజ కోపం చూసి ప్రసాద్ నవ్వాడు చూసారా మీరు అంతమందితో వచ్చిన ఒంటరిగా ఈ రాళ్ల మీద కూర్చోవలసి వచ్చింది నేను ముందే జాగ్రత్త పడి ఒక్కడే వచ్చాను మనలాంటి వాళ్ళు కానప్పుడు మనము వంద మందితో కలిసి ఉన్న ఒంటరి వాళ్ళమేనండి నిజమేనండి ఏం చేస్తున్నారు మళ్ళీ ఏ మీటింగ్లకన్నా వెళ్ళారా అడి అని అడిగాడు ప్రసాద్ లేదండి అబ్బా ఆ అలా చూడండి ఎంత ఎత్తులు లేస్తుంది అమ్మో మన దాకా వస్తుంది అనుకుంటానండి సహజ రెండు అడుగులు వెనక్కి వేసింది ఆ అల సహజ పాదాలు తడిపి వెళ్ళిపోయింది ఇక్కడ దాకా అలలు వస్తాయనుకోలేదండి కాసేపు కాసేపు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నాను రాను రాను అలలు బాగా పెరుగుతున్నాయి అండి సహజ చుట్టూ కల చూస్తూ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక చిన్న బ్రేక్ ఇస్తాను బాయ్